నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచార దశ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత రోజుకు మూడు నుంచి నాలుగు సభలు తిరుగుతూ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈసారి పాగా వేయాలని తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి గెలుపు మా మా వైపే ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత చెబుతూనే మరొక వైపు ఏదైతే తన ప్రసంగాల్లో ఈసారి గెలుపు అనేది అంత సులువు కాదు అని కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏదైతే సభల్లో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారుతున్నాయి ఈసారి బీఆర్ఎస్ పార్టీ గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు పర్యాయాలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రచార ప్రసంగాల్లో పూర్తి స్థాయిలో జోష్ ఉండేది కానీ ప్రస్తుతం ఆ యొక్క జోష్ కనపడ దీనికి ప్రధాన కారణంగా అనేక అంశాలు ఉన్నాయి కేసీఆర్లో ఈ భయం కలగడానికి ఓటమి వైపు భయం కలగడానికి అనేక అంశాలు ఉన్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది దీనిలో ప్రధాన కారణం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీని అనూహ్యంగా జాతీయ రాజకీయాల్లో వెళ్ళాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మలిసి అనేక రాష్ట్రాల్లో తెలంగాణ పక్కన ఉన్నటువంటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అదేవిధంగా ఒరిస్సా పంజాబ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు కానీ ప్రస్తుతం ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వివరమైనట్టుగా తెలుస్తుంది కేవలం తెలంగాణ ఎన్నికలపై కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం అనేది ఇందుకు నిదర్శనం అదేవిధంగా కేసీఆర్ ప్రసంగాల్లో ప్రాంతీయ పార్టీలదే ఈసారి జాతీయ స్థాయిలో హవా నడవబోతుంది అనేది కూడా ఇందుకు కొంత నిదర్శనంగా మారింది అసలు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా అనేది చెప్పేసి ఆ యొక్క పార్టీ నేతల్లోనే చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో గద్ద దింపడమే లక్ష్యంగా నేను ముందుకు వెళ్తున్నానని కేసీఆర్ చెప్పుకుంటూనే ఏదైతే ఇతర అంశాల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది కూడా కొంత ప్రజల్లో చర్చ నడుస్తోంది బీజేపీ మరియు బీఆర్ఎస్ రెండు ఒకటిగా వెళ్తున్నాయని కూడా చర్చ నడవడం అనేది కొంత చర్చకు దారితీస్తుంది సో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటిగా ఉంటూ కేవలం తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న వేళ గతంలో లేనని విధంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంది సో ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ గండి కొట్టాలి అని భావిస్తున్నాయని కూడా ప్రజల్లో కొంత వెళ్ళింది కాబట్టి ఈ యొక్క భయం మొదలైంది అని కూడా చెప్పుకోవచ్చు మరొక అంశం తెలంగాణలో ఏర్పడినప్పుడు ఏదైతే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నాయో వాటన్నింటినీ ప్రతిపక్షాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి కేవలం అధికార పక్షంగా మేమే ఉండాలి అని చెప్పి కేసీఆర్ భావించడం సో ఇందుకు నిదర్శనంగా మారింది ఎందుకైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల ద్వారా తీసుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అనేది కూడా ఆ యొక్క నియోజకవర్గాల్లో ప్రజల్లో జీర్ణించుకోలేకపోయారని కూడా మనకు ఆ యొక్క నియోజకవర్గాల ప్రజలతో మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంది సో అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అమలులో పూర్తి స్థాయిలో అవినీతి చేస్తున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో చర్చ నడిచిన వేళ బీఆర్ఎస్ పార్టీ అధినేత అవినీతికి సంబంధించి కొంత వార్తలు వస్తున్నాయి మీపై అని చెప్పేసి కొంత ఆయన వ్యాఖ్యానించిన వేళ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తిరిగి అదే అభ్యర్థులను ఈసారి ఎన్నికలకు తీసుకువెళ్లడం అనేది కొంత తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది సో ఇవన్నీ ప్రతికూల అంశాలు ఏవైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక పార్టీ అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రతిపక్షంగా లేకుండా తెలంగాణలో నిర్వీర్యం చేయాలని చెప్పేసి భావించడం అదేవిధంగా ఎమ్మెల్యేలపై వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళపై వస్తున్నటువంటి అవినీతిని ఎటువంటి అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈసారి అన్ని అంశాలు కూడా కొంత కేసీఆర్ భయానికి కారణమని తెలుస్తా ఉన్నాయి సో ఎలా ఉండబోతుంది ఈ యొక్క తెలంగాణ ఎన్నికల సమరం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది మరిన్ని దాదాపు మొదల కోసం చూస్తుండండి హ్యాష్ ట్యాగ్ యూ